బహుజన సమాజ్ పార్టీలో మాయావతి బంధువు అయినటువంటి వ్యక్తి నెక్స్ట్ వారసుడిగా ఉంటే అతని ద్వారా మాయావతిని దెబ్బ కొట్టడానికి రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నం, అఖిలేష్ యాదవ్ చేసిన ప్రయత్నం విఫలమైంది. ముందు అతని బయటపెట్టి ఆ తర్వాత మళ్ళీ పార్టీలో ఉంచుకున్నటువంటి మాయావతి అక్కడ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీల కుట్ర గ్రహించారు. అప్పటి నుంచినే అంటీ ముట్టనట్టుంటూ వచ్చారు. రేపు జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మహాగఠబంధన్ తరహాలో మహారాష్ట్ర తరహాలో పెడదామనుకున్నటువంటి దానికి గండి కొడుతూ సమస్య లేదని తేల్చి చెప్పారు. అది ఒక ఎత్తు అయితే తాజాగా వచ్చేటప్పటికీ కాశ్మీర్లో జరుగుతున్న ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా ఐఎన్డీఏ కూటమిలో అక్కడ గుప్త్కార్ కూటమి అని పేరు పెట్టుకుంటూ దాంట్లోకి రమ్మనమని పిలిపిస్తే అక్కడికి రానని తేల్చి చెప్పేసింది బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. ఆ కూటమిలో చేరడానికి నిరాకరించింది. మరొక వైపున బహుజన సమాజ్ పార్టీలో మరొకసారి ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైంది. కాబట్టి రాహుల్ గాంధీ వేస్తున్న ఎత్తు ఆశించినంతగా సమాజ్వాదీ బహుజన్ సమాజ్ పార్టీ మీద ఫలించలేదు.